పథకములో కళ్యాణ లక్ష్మి పథకంకు సంబంధించి ఎవరైనా తప్పుడు ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకున్న ఎడల వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి దరఖాస్తు చేసేటప్పుడు అమ్మాయి యొక్క పెళ్ళి పత్రిక, అబ్బాయి యొక్క పెళ్ళి పత్రిక, అదేవిధంగా పంతులు రాసిన పత్రిక, పెళ్ళి ఫోటోలు, మొదటి పెళ్ళి, పెళ్ళి అయినట్టు గ్రామ పంచాయతీ సెక్రటరీ ధృవీకరిస్తారు. దానిని ఎవరైనా గెజిటెడ్ అధికారితో కూడా ధృవీకరించడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏమవుతుందంటే, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకముందు పెళ్ళి చేసేసి 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అట్టి దరఖాస్తును పత్రికతో సహా మార్చుకొని తహసీల్దార్ కార్యాలయంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిపైనే నిన్న మేము తిమ్మాపూర్ సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీలకు, లక్ష్మాపూర్ రామంపేట మండలం లక్ష్మాపూర్ సర్పంచ్ గారికి, లక్ష్మాపూర్ పంచాయతీ సెక్రటరీకి, మెడికల్ ఆఫీసర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగినది. అంతేకాకుండా పెళ్ళి అయినట్టు మేము ఒక పంచనామా కూడా తీసుకుంటున్నాము. ఆ పంచనామాలో పంచులు, సాక్షులు, ఈ ఫలానా తేదీ రోజు ఈ అమ్మాయికి ఈ అబ్బాయితో వివాహం జరిగినట్లు వాళ్ళు ధృవీకరిస్తున్నారు, వారిపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా ఫోటోలు, ఈ మధ్య కాలంలో ఫోటోల పైన డేటు కూడా తీసుకుంటున్నాము. తప్పుడు డేట్లతో ఫోటోలు ఇచ్చిన ఆ ఫోటోగ్రాఫర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఆ ఫోటోగ్రాఫర్ యొక్క షాప్ను సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే పెళ్ళి పత్రికను కూడా మార్చి ఇచ్చిన ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకు నోటీసు ఇచ్చి వారి యొక్క ప్రింటింగ్ ప్రెస్ను కూడా మూసివేసి వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు తెలియజేయనది ఏమంటే, గౌరవ సర్పంచ్ గారు ఎటువంటి ఫలానా యాక్చువల్గా అసలు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆ మొదటి పెళ్ళి జరిగినట్టు సంతకము చేసి ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ సర్పంచులకు ముఖ్య వినతి ఏంటంటే, దరఖాస్తుదారు ఆ ఫామ్ తీసుకొని వచ్చిన వెంటనే అసలు ఆ అమ్మాయికి ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే వారు ఆ ఫామ్ పైన సంతకం చేయవలసినదిగా కోరుచున్నాము. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.